శుభం యాదవ్ శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందని విషయాన్ని మాట్లాడుకుంటుంటే, కుటుంబ స్థానంలో ఉన్న రాహు యొక్క పీఠం ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా మనం చూస్తే సస్యస్థానంలో గురువు ఉన్నప్పటికీ సప్తమంలో శని యొక్క ప్రభావం కూడా బాగా కనిపిస్తుంది. అష్టంలో ఉన్న కేతు ప్రభావము, తర్వాత రాజ్యంలో ఉన్న కుజ ప్రభావం బాగుంటుంది. ఉద్యోగ స్థానంలో చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ పర్సనల్గా తీసుకుంటే పర్సనల్ లైఫ్ అంటే కుటుంబ స్థానంలో మనం తీసుకుంటే రాహు యొక్క ప్రభావంలో మానసిక ఒత్తిడి, సప్తమంలో ఉన్న శని ప్రభావంలో భార్యతో లేదా భర్తతో ఉన్న ఇబ్బందులు విపరీతంగా కనబడే అవకాశం ఉంటుంది. కానీ రాజ్యంలో కొంచెం ఉన్నాడు కాబట్టి ఏదైనప్పటికీ ఉద్యోగ స్థలము అంటే ఇంట్లో గెలిచి బయట గెలవని అందరూ అంటుంటే ఈయన బయట గెలుస్తాడు, ఇంట్లో ఓడిపోతుంటుంటాడనమాట. ప్రపంచం అంతటికి గొప్పవాడు అవుతాడు, కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం బలహీనమైన వ్యక్తిగా కనిపిస్తాడనమాట. ఇక్కడ ఏంటంటే ఇటువంటి శని ప్రభావము అదేవిధంగా రాహు యొక్క ప్రభావం వీళ్ళ మీద బాగా కనిపిస్తుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అయితేనే ఉంటుంది. తర్వాత వీళ్ళు చేసుకోవాల్సిన నిత్యము అభిషేకం అనేది చాలా విశేషంగా ఇక్కడ చెప్పడానికి ఉంటుంది. రాహు గాయత్రి మంత్రాన్ని అంటే నాగధ్వజాయ విద్మహే పద్మహస్త యదీమహి తన్నో రాహు ప్రచోదయాత్, ఇది చాలాసార్లు నేను చెప్పాను. ఈ రాహు గాయత్రి మంత్రం అనేది చాలా చాలా విరామం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ రాజ్యస్థానం బాగుంది కాబట్టి రాహు మంత్రాన్ని చదివితే ఇంట్లో కూడా కొంచెం ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది. రాహుకాలంలో దీపాలు వెలిగిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇది కాకుండా వీళ్ళు చేసుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే మనకు చూసుకుంటే డైరెక్షన్ ప్రొడక్షన్స్ చేసేవాళ్ళకి మాత్రం ఏంటంటే హీరోలతో హీరోయిన్లతో కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ తీసే ఫిల్మ్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన స్థితి, కొంత నష్టం కూడా జరిగే అవకాశం కనబడుతుంది, కాబట్టి జాగ్రత్త పడడం అవసరం ఉంటుంది. పాల వ్యాపారం చేసేవాళ్ళు, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ ఉండేవాళ్ళకి మాత్రం అద్భుతంగా రాజమార్గం బాగుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాహు గాయత్రి మంత్రంతో పాటు చండీ మంత్ర సాధన కూడా చేసుకుంటూ ముందుకెళ్ళగితే కొంత పీడన తగ్గి వైవాహిక జీవితంలోనే బాగుంటుంది. ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా మంచి, వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా మంచి ఉన్నతమైన స్థాయి తీసుకురావడానికి లాభంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.